एपी पॉलिटिक्स लो चाला रसवत्रंगा नडुस्तुन्नट्टुंदी ओक वैपु जनसेन अध्यक्षुडु पवन कल्याण आयन यात्रलु आयन चेस्तुन्नाडु बीजेपी वाळ्ळु बीजेपी प्रयत्नालु चेस्तुन्नारु मी लोकेश आयन पादयात्रलो आयन निमग्नमैंडु टीडीपी अध्यक्षुडिगा उन्नटुवंटि चंद्रबाबु नायडु निमग्नमैंडु असलु एपी लो पॉलिटिक्स एला मारुतुन्नायि असलु ఏ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏందయ్యా అంటే కొంచెం ఒక ప్రజాస్వామ్యం అంతా కూడా కూని అయిపోతున్నటువంటి పరిస్థితి ఒకటి ప్రస్ఫుటంగా కనపడుతుంది. తెలంగాణకి అక్కడ డిఫరెన్స్ ఏంటిదంటే అక్కడ చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది, ఇక్కడ కూడా ఉంది కానీ కొంచెం తక్కువ మోతాదులో అని చెప్పాలి మనం. అక్కడ ఇవాళ రోజున ఏంటిది అంటే ఎవరైతే ప్రభుత్వానికి అగెన్స్ట్ గా మాట్లాడతారు వాళ్ళు మీడియా వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు లేదా సాధారణ ప్రజానీకమైనా సరే ఎవరి మీద ఎవరు ప్రభుత్వానికి అగెన్స్ట్ గా మాట్లాడినా సరే వాళ్ళ మీద ఆంక్షలు వాళ్ళ మీద దాడులు వాళ్ళ మీద కేసులు చాలా సందర్భాల్లో భౌతికమైనటువంటి దాడులు కూడా చూసాం మనం. అలానే ఇంకా ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటిది అని అంటే అక్కడ రాజకీయం అంటే బూతులు, రాజకీయం అంటే కొట్లాటలు, రాజకీయం అంటే చంపుకోడాలు, రాజకీయం అంటే హత్యా రాజకీయాలు మాత్రమే అని చెప్పి బిలీవ్ చేస్తూ ముందరికెళ్తున్నటువంటిదిగా ప్రభుత్వం కనబడుతుంది. అక్కడ ఒక హత్య చేసినోడు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతాడు. అక్కడ ఒక దళిత యువకుడిని హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అట్లాంటి వ్యక్తి అక్కడ మీకు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతాడు. అతన్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తారు, అక్కడ మంగళహారతులు పడతారు అతనికి. అతను రాగానే జైలు నుంచి విడుదలైతే ఏదో స్వాతంత్రోద్యమం చేసి విడుదలైనటువంటి మనిషిగా అతన్ని చూసుకుంటా మంగళహారతులు పడతారు అతనికి. అట్లానే బాబాయిని చంపినటువంటి ఒక వ్యక్తి ఎంపీగా కంటిన్యూ అవుతాడు. ఆడవాళ్లతో అసభ్యకరంగా బిహేవ్ చేసేటువంటి ఎంపీ మాధవ్ లాంటి వ్యక్తులు అక్కడ ఎంపీలుగా కంటిన్యూ అవుతారు. ఇంకా మనం మాట్లాడితే బూతులు తప్పించి నార్మల్ భాషలో మాట్లాడలేనటువంటి వ్యక్తులు మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. ఈసారి మరి వీళ్ళందరినీ ఓడగొట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నారా, లేకపోతే వీళ్ళనే మళ్ళీ ప్రజలు గెలిపించుకొని మళ్ళీ జగన్ ప్రజలు ఒకసారి తప్పిదం చేశాము అనేటువంటిది ప్రజలకు కూడా చాలా ఖచ్చితంగా అర్థమైపోయింది. ప్రజలు ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ శనిని మనం మా నెత్తి మించి ఎప్పుడు వదిలించుకుందామా అని చెప్పి ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. పార్టీలుగా ఓకే రాజకీయంలో ఎప్పుడైనా సరే మేము ఎన్నికలు ఎప్పుడు అనేటువంటిది అందరూ చూస్తూ ఉంటారు, కానీ ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటయ్యా అంటే ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దింపేద్దామా, ఈ శనిని మన నెత్తిని మించి ఎప్పుడు దించుకుందామా అని ప్రజలు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది.